పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా హరీష్ రావు బూత్పూర్కు వెళ్లారు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. భారీ కన్వేయర్తో కురుమూర్తి దేవస్థానానికి వెళ్లిన హరీష్ రావు అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. సింగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడు, తీసుకున్నాడా? అదే విధంగా ఏమైందిరా బిడ్డ, మంచిగుండే కదా. అదే విధంగా గతంలో బాండ్ పేపర్ మీద, ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు, మాట మీద నిలబడ్డా? గురుమూర్తి దేవుడి మీద, కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గాల మీద, మసీదుల మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తానడు, మాట మీద నిలబడ్డా? అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. జనరల్ గా ఎవడు ఎక్కువ మాట్లాడతాడు? తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు? చేతగానోడు, పరిపాలన చేతగానోడు, ఓడిపోయేవాడు ఫ్రస్ట్రేషన్లో ఈ వదులుపోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్నలేస్తే, నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు, నిద్రలో కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది, మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది, నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని. ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడున్నావు అంటుండ్రు, ప్రజలు కేసీఆర్ను యాద్ చేసుకుంటుండ్రు. ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతోని, ఫ్రస్ట్రేషన్తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మేము ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న, లక్ష్మారెడ్డి అన్న, నిరంజన్ రెడ్డి అన్న, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వరరెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఆ దేవుణ్ణి దర్శించుకున్నాం. జనరల్గా ఏమైందంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమట. పాలకుడు పాపం చేస్తే, పాలకుడు దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పితే ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో, మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు. అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన మేమందరూ పోయి, ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు, నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు, ఈ పాపాత్ముని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించా. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలే, బహుశా మొన్న వచ్చిండు, ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో, దేవునికి మొక్కి బయటకు వచ్చి తప్పైంది, నేను 15 ఆగస్టులోగా రుణమాఫీ చేయలేదు, ప్రజల్ని మోసం చేసిన, దేవుణ్ణి మోసం చేసిన అని ముక్కు నేలకు రాస్తాడేమో అనుకున్నా నేను. చేసిండు ఆ పని, పైగా ఉల్టా బుకాయిస్తున్నాడు. ఆ రోజు మొదలు చెప్పింది 41,000 కోట్ల రుణమాఫీ అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టిండ్రు, చేసింది ఎంత అంటే 17,000 కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు 20 లక్షల మందికి చేసిండు, ఇంక 22 లక్షల మందికి రుణమాఫీ చేయలే. అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలే. ఇంకా ఈ ఉద్ధారకానికి ఇంకేం మాట్లాడతాడు? హరీష్ రావు రాజీనామా చేయి, నేను రెడీగా ఉన్నా అని చెప్పిన అప్పుడే. నాకు ఈ రైతులకు మేలు జరిగితే, ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిండు మనందరికీ, త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ గారు గడ్డి పోచల్లాగా ఎమ్మెల్యే పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అసలు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటా? అదే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటది. కేసీఆర్ తెలంగాణ దేపోతే నువ్వు పీసీసీ అధ్యక్షుని అవుతావా, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా, అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు. కానీ నేనేం మాట్లాడతాడు? రాజీనామా చేయి చేస్తా. దానికేమో కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు చేసిన. నిజంగా నువ్వు 15 ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటుని, చేసినవా నువ్వు? పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు, ప్రజల్ని మోసం చేసినావు. ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలే. నిన్న వరంగల్ పోయిండు, నేను అనుకున్న వరంగల్ పోతే ప్రజలకేమైనా విషయాలు చెప్తాడేమో, 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తాడో, మహిళలకు మొదటి హామీ 2,500 ఎప్పుడు ఇస్తాడో, ఇవన్నీ మాట్లాడతాడేమో అనుకున్నా. ఏమైనా మాట్లాడిండా? తిట్లు తప్ప ఏమి లేవు. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 వచ్చినాయి, అయితే దేవుడి మీద ఓట్లు లేకపోతే తిట్లు, ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా? మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు, లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు.
మించి నువ్వు చేసిన పని ఏమున్నది రేవంత్ రెడ్డి? నేను అనుకున్న వరంగల్ పోతేమన్నా రైతు డిక్లరేషన్ వరంగల్ లో చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు ఏం చేసిండ్రు? వరంగల్ లో రైతు డిక్లరేషన్ పెట్టి రైతులకు ఏమేం చేస్తామో 9 రకాల హామీలు ఇచ్చారు. నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ 9 ఇట్లా ఒక్కటి కూడా చేయలే కదా, ఆ వరంగల్ చెంపలేసుకుంటాడేమో, రైతులను మోసం చేసినా నాకు ఇంకో 7 టైం ఇయో 6 నెలలు టైం ఇయని చెప్తాడేమో అనుకున్నా. రైతు డిక్లరేషన్లు ఒక్కటన్నా అయినాదే ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 రైతు బంధిస్తాడు. పడదా పడదా 15,000? రైతు డిక్లరేషన్ లో 15,000 రైతు బంద్ అని రైతుల్ని మోసం చేసిండు. రైతు డిక్లరేషన్ లో అన్ని రకాల పంటలకు 500 బోనస్ అన్నాడు, బోనస్ మోసం చేసిండు. మొదటి సంతకం రుణమాఫీ మీద చేస్తా, రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు, సగం మందికి కూడా చేయలే. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతు కూలికి కూడా 1 రూపాయి ఇయ్యలే. మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి. ఇలా మహబూబ్ నగర్ పేరు చెడగొడుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు, ప్రేమగల్లోళ్ళు, మాట తప్పనోళ్ళు, కానీ రేవంత్ రెడ్డి అన్ని కూడా మోసం, దగ మాట తప్పి పాలమూరు పేరు జడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టారన్న మాట తప్పుతాడే? గురుమూర్తి దేవుడి మీద పెట్టితే కనీసం తప్పైందన చెప్పాలి కదా, అది కూడా చెప్పనటువంటి వ్యక్తి. ఇవాళ ఇంకేం మాట్లాడుతుండు? నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు, సోనియా గాంధీ తెల్ల అంటుండు. మరి వెనకట ఏమన్నాడు అయినా తెలుగుదేశం ఉన్నప్పుడు? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నీ నోటికి మొక్కాలే, ఏ రోటికాడా పాట పాడతావు నువ్వు, ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు. అందులో ఉంటే బలిదేవత అంటావు, వీళ్ళకి వస్తే దేవత అంటావు, రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు. అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది, అబద్ధాలు ఆడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది, మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది. ఏ విషయంలో మాట మీద నిలబడ్డాడు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలను దగా చేయడం, ప్రతిపక్షం మీద పగబట్టడం, ఇదే ఆయన ఎజెండా. ప్రతిపక్షం మీద పగ, ప్రజలకు దగ ఇంతకు మించి ఏమైనా చేసినవా? 6 గ్యారంటీలు అమలైనాయే. మొదటి గ్యారంటీ మహిళలకు 2,500 ఇచ్చిండా? నిన్న మాట్లాడుతుండి ఇంకా ఏం తక్కువైంది? మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరు ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. కోల్పోయినామా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినాం, కోల్పోయినామా లేదా? యాక్చువల్గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే. మా నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగినేవి, గవే 5,000 పడ్డాయి. నువ్వైతే 15,000 ఇవ్వాలి కదా. అంటే నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయిండ్రు, కేసీఆర్ కిట్ కోల్పోయిండ్రు, న్యూట్రిషన్ కిట్ కోల్పోయిండ్రు, బతుకమ్మ పండుగకు అక్క జిల్లాలు చీరలు కోల్పోయిండ్రు, మా గొల్ల కుర్మలు 2వ దశ గొర్రెలు కోల్పోయిండ్రు, బీసీ బంధు కోల్పోయిండ్రు, మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయిండ్రు, గిన్ని కదా కోల్పోయినాయి. మా చేపలు, మా ముదిరాజులు, మా గంగపుత్రులు, మా మత్స్యకారులకు గా చేపలు కూడా వేయకపోతేను, దాన్ని సగం కోసినావు, ఆ సగం కూడా చక్కగా వేయలేదు. ఎందుకే చేపలు సగమే వేస్తున్నావు? పోయిన తారు 2 లక్షలు పోతే ఒక చెరువులు ఇతాప 1 లక్షనే పోసిందంటే కాలం కాలేదట, కాలం కాలేదా? సారీ, నీ ఏ బుద్ధి కాలేదా, కాలం కాలేదా? ఏ ఊరు? ఇసరంపల్లి. ఏం చెరువు? పోషమ్మకుంటలో పోయినసారి 60,000 పోతే సరే 25,000 పోసిరట, అది నిండలేదు అయింది, మస్తు మత్తడు దుక్కిందా? ఇవ్వ అట్లున్నది కథ. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేనెందుకంట? బ్రూ ట్యాక్స్ వచ్చింది, ఫైనాన్స్ ఎవరికైనా పని చేస్తే కలవట్టు కట్టనో రోడ్డు పోస్తేనో 8% ట్యాక్స్ అయితే వచ్చింది. బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది. ఎంత? 10-15, 8-10 బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. హైదరాబాద్ లో ఎవడన్నా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది. స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు ఇవ్వాలన్నట,
బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, కొత్త ట్యాక్సులు అయితే పెట్టినా రేవంత్ రెడ్డి, కానీ ఉన్నాయి కూడగొట్టిన. కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన్ అన్న వ్యవసాయ మంత్రి, నేను ఆర్థిక మంత్రిని. కరోనా వచ్చింది, లాక్డౌన్, గవర్నమెంట్లో ఒక్క రూపాయి లేదు, చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఎండాకాలం వచ్చింది, కరోనా ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి. ముఖ్యమంత్రి గారు మా ఇద్దరిని, అందరినీ శాఖ అధికారులను పిలిచిండు. మరి వానకాలం వస్తుంది, రోయిన్ కార్ తెల్లింది, సింకులు పడతాయి, రైతు బంద్ వేయాలి, తయారున్నారు అన్నాడు. ఎక్కడ సార్ మొన్నటిదా కరోనా మొత్తం అంతా లాక్డౌన్ అన్నాం. అంటే ఏందా మాకు రైతులే అంతా మీకు అట్లా దొరికిందిరా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి, మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతులకు మాత్రం వాన సినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు. పడేయాలేవా? పడేయాలేవా? మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే? ఇప్పుడు ఎందుకు పడతలేవు? అప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నావు కదా, 10 దిక్కు లేకపోయి 15 దిక్కు లేకపోయి. ఇంకా ముఖ్యమంత్రి నిన్న వరంగల్ మాట్లాడుతుండు, ప్రజలు ఏం కోల్పోలేదట, ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమాని రైతు బంధు కోల్పోయింది. ఇవాళ నువ్వు చెప్పిన రుణమాఫీ 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుండ్రి అని చెప్పిండి. కొంతమంది బంగారం అమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి, మిత్తిలు పెరుగుతున్నాయి కానీ